హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్ క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ, అలాగే తమిళనాడు కానీ, అలాగే కర్ణాటక కానీ, ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇస్తాను, విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి. కారు నచ్చితే మాత్రం ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే కారు ఓనర్స్ మన చేతికైతే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కిచ్చి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కారు మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా వేరియంట్ అండి. మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్. ఇంతకంటే టాప్ ఎండ్ అయితే ఉండదండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే ఇది ఆల్ఫా వేరియంట్, అది జీటా వేరియంట్. బ్లూ కలర్ చూపి జీటా వేరియంట్ కూడా ఒకటి తీసుకురావడం జరిగింది. దీని తర్వాత అది వీడియో అయితే తీస్తానండి. ఇది టాప్ ఎండ్ వేరియంట్ అండి. దీనికంటే తక్కువ కొద్దిగా అది కూడా టాప్ ఎండ్ వేరియంట్ కిందకైతే వస్తుంది. దానికి ఏంటంటే దానికి దీనికి హెడ్ ల్యాంప్స్ చిన్న చిన్న తేడాలే ఉంటాయి. దానికి క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి, దీనికి కూడా క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, కార్ మోడల్ 2016 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ వచ్చేసి 2031 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకే తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 61,000 కిలోమీటర్ అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ విత్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు 61,000 కిలోమీటర్ అయితే తిరిగింది. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే షోరూమ్ లో ఈ కారు నెంబర్ ప్లేట్ చెప్తే చాలు, ట్రాక్ తీసి అయితే ఇస్తారండి. ఫ్రెండ్స్, ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతామండి. ఎన్వాయిస్ ఇన్వాయిస్ ఇస్తాను, మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే మన ఇంటీరియర్ లో కూర్చొని కారు తోలుతున్నా సరే ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదు. టైర్స్ విషయానికి వస్తే ఈ కారు 4 టైర్లు చూసుకున్నట్లయితే 70-80% టైర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% అయితే ఉంది. 2016 నుంచి స్టెప్నీ టైర్ కార్ లోనే ఉంది, ఇంతవరకు బయటకు అయితే తీయలేదండి. అలాగే వీల్స్ చూసుకున్నట్లయితే ఎలై వీల్స్ అండి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వస్తాయి. జీటాకి ఎలై వీల్స్ వస్తాయి, ఆల్ఫా కూడా సేమ్ ఎలై వీల్స్ అయితే వస్తాయండి. ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి. అలాగే ఫ్రెండ్స్, కార్ యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి 18 నుంచి 22 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. మంచి మైలేజ్ అయితే వచ్చింది. ఇంకా మనం తోలే తోలకాన్ని బట్టి కూడా ఇంకా మైలేజ్ కూడా పెరిగిద్దండి. ఫ్రెండ్స్, అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి, టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. ఫ్రెండ్స్, అలాగే పవర్ విండోస్ ఉన్నాయి, 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీలు, ఈ కార్కి 2 కీలు అయితే ఉన్నాయి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే సేఫ్టీ పరంగా అయితే ఉన్నాయండి. అలాగే ఈ కార్కి స్క్రీన్ ఉంది, అందులో కంపెనీ ఫిట్టెడ్ స్క్రీన్ అండి. మీకు అందులో నావిగేషన్ కూడా వస్తుందండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇంకొక మాట ఏంటంటే చెప్పాల్సి అంటే దీనికి 2016 నుంచి కూడా హెడ్ రెస్ట్లు ఉన్నాయి. చూడండి, నేను చూపిస్తాను. లాన్ ఉన్నటువంటి హెడ్ రెస్ట్లకి కార్తో 2016 కవరింగ్ వచ్చింది, హెడ్ రెస్ట్ కవరింగ్ వచ్చింది. ఆ కవరింగ్ ఇంతవరకు కూడా చించలేదు, అంత నీట్గా వాడినటువంటి కార్ ఇది. 61,000 కిలోమీటర్ అయితే తిరిగిందండి. సీట్ కవర్స్ 100కి 90% ఉన్నాయి. 1 రూపీ కూడా పెట్టుబడి లేదు, తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కార్ అండి ఈ కారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కారు ఢిల్లీలో. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా పెరల్ వైట్, మంచి లుకింగ్ కలర్ కార్ అండి ఈ కార్లు. ఈ కలర్ కార్ అయితే అసలు దొరకదు, అనుకోకుండా మన చేతికి అయితే వచ్చింది.
పెరల్ వైట్ కలర్ పెరల్ వైట్ అనే పెరల్ వైట్ అండి కార్ కలర్ వచ్చేసి లైట్ గా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే జరిగాయి వందకి వంద శాతం ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే బాడీ పరంగా ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ మొత్తం ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్కి వచ్చే లైనింగ్ గానీ బాడీకి వచ్చే పంచింగ్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉంటాయండి ఫ్రెండ్స్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి వందకి వంద శాతం ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఇంకా ఒక నెల మాత్రమే ఉంది ఎన్ఓసి అయితే వచ్చిందండి తర్వాతకి మీ పేరు మీద మీరు కట్టుకోవచ్చు ఇక మీ పేరు మీదకే కారు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి 640,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ వచ్చేసి కారు ఓనర్ గారు 640,000 రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా అన్నయ్య మోయిజ్ గానీ అలాగే బాబీ గానీ అలాగే హఫీజ్ గానీ నా నెంబర్ నాలుగు నెంబర్లు అయితే ఉంటాయి ఈ నాలుగు నెంబర్లు ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏననేది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగిందండి కమిషన్ వేరు కంటైనర్ చార్జెస్ అయితే వేరు ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్ క్లాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి లేవు అంటే కానీ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయండి అవి కామన్ సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత వందకి దాదాపుగా 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఎల్ఈడి డిఆర్ఎల్తో అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70 నుంచి 80% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ చూడొచ్చు ఎంత నీట్గా ఉందో చాలా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్లు అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70 నుంచి 80% ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా అలాగే ఒకసారి చూడొచ్చండి రూఫ్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే అలాగే చూడొచ్చండి ఈ కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైల్స్ విషయానికి వస్తే 70 నుంచి 80% టైల్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వీవింగ్ అండి రైట్ సైడ్లో కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల చూసుకున్నట్లయితే 70 నుంచి 80% టైర్ ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఈ కారు టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఈ కారుకి లాక్ అయిందండి ప్రస్తుతానికి అలాగే అన్లాక్ అలాగే ఈ కారు స్మార్ట్ కీ కాబట్టి మీరు పాకెట్లో పెట్టుకునే యూజ్ చేసుకోవచ్చు అండి స్టార్ట్ కానీ అలాగే ఆఫ్ కానీ నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% డ్రైవర్ సైడ్ కానీ అలాగే కో డ్రైవర్ సైడ్ కానీ 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చెప్పే కదా చూడొచ్చు 2016 నుంచి కూడా ఇంతవరకు ఈ కవర్స్ని తీయలేదు కార్తో వచ్చినటువంటి కవర్స్ అంతే ఉన్నాయి చూడొచ్చు వెనకాల కూడా చూడొచ్చు అంతే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్లోకి ఒకసారి ఎంటర్ అయినట్లయితే సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయింది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది మంచి బేస్తో అయితే వస్తుందండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే 61,057 కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే మొత్తం ఉందండి కారుకి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే స్క్రీన్ ఉందండి రివర్స్ కెమెరా వీవింగ్ కూడా మంచిగా కానొస్తుంది అలాగే ఈ కార్లో మీకు నావిగేషన్ కూడా అయితే ఉంటుందండి నావిగేషన్ కూడా అయితే ఉంటుంది చిప్ కూడా ఉంది నావిగేషన్ చిప్ కూడా అయితే ఉంది అలాగే
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, మంచి వర్కింగ్ లో ఉంది. 1 నుంచి 5 దాకా కూడా గేర్లు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి 90 నుంచి 100% ఉంది. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది. సీల్ కార్ ఎలా ఉంటుందో అలా ఉంది కార్ అయితే ఫ్రెండ్స్. అలాగే కారు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను, చూడొచ్చండి ఒకసారి లాక్ ఓపెన్ చేయి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి, 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు 2016లో వచ్చినటువంటి కవర్స్ అంతే ఉన్నాయి. అలాగే ఒకసారి బూట్ యొక్క స్పేస్ చూపిస్తున్నాను, చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది చాలా అంటే చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే బాడీకి ఎక్కడా కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే ఒకసారి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. చూడొచ్చండి డిక్కి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. 2016 నుంచి ఇంతవరకు బయటికి కూడా తీయలేదండి. అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను, చూడొచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే, ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది, లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, మొత్తం కంపెనీ లేబుల్స్ తో ఉంది. ఒకసారి చూడొచ్చు హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. చాలా అంటే చాలా దగ్గరగా చూపిస్తున్నాను, కంపెనీ లేబుల్ 2016లో వచ్చినటువంటి లేబుల్ అంతే ఉంది. ఎక్కడ ఇంజన్కి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైమింగ్ చైన్ కూడా మారలేదు, చూడొచ్చు మీరు మెకానిక్ కూడా చూపించుకోవచ్చు, టైమింగ్ చైన్ కూడా మారలేదు. అలాగే మీకు మొత్తం బార్ కోడింగ్తో స్టిక్కరింగ్ అయితే ఉందండి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి, ఒక నిమిషం చూడొచ్చు. స్టార్ట్ చేయాలి, సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఎక్సలెంట్ అది ఒకసారి సింగిల్ ఒకసారి స్టార్టింగ్, సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2016 మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 61 తిరిగింది. ఫస్ట్ ఓనర్ 2 తాళాలు ఉన్నాయి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. కార్ కాస్ట్ 640,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మోయిజ్ కానీ మా బ్రదర్స్కి అయితే 4 నెంబర్లు ఉంటాయి, ఈ 4 నెంబర్లు ఏ నెంబర్కైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటి అనేది ఫోన్లో అయితే చెప్తాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాని బాయ్, జై హింద్.